కలవడం అనేది మంచి విషయం. ఆ మంచి విషయాన్ని ఆయన మాతో పాలు పంచుకోవడం అనేది ఆయన మాకు ఇస్తున్న ఒక గౌరవంగా విలువగా మేము భావిస్తున్నాం. ఆయనకి కూడా కందుకూరి పాలరాజు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. క్రీస్తునందు శుభములు. అలాగే ఆయన బంధువులుగా అలాగే సంఘంగా విచ్చేసిన ఈ 18వ రోజు సభకు విచ్చేసిన మీ అందరికి కూడా క్రీస్తునందు శుభములు, ధన్యవాదాలు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ కూడిక అనేది ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడింది అనేది ముఖ్యంగా మనందరికి తెలి మీ అందరికి తెలిసిన విషయం. క్రీస్తు పుట్టుకను ఉద్దేశించి ఈ మాసం అంతా మరి సభలను ఏర్పాటు చేయడం అనేది క్రైస్తవులుగా మనం చూస్తుంటాం, చేస్తుంటాం. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ నెలంతా మీ సభలు జరిగిస్తుంటుంటే ఈరోజు ఈ సభ ఇక్కడికి మీ ముందుకి రావడం జరిగింది. అందులో పాలరాజు గారు ఉన్నారు, రాజుగారు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఏంటి ఉద్దేశాలు, ఆయన ఏం చేయాలనుకున్నారు అనే విషయాలను మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. తండ్రినైనా, మీ మాటలు అనేవి ఎంతో లోతైనవి, ఎంతో సత్యంతో కూడుకున్నవి, ఎంతో గంభీరమైనవి తండ్రినైనా. మీ మాటలు మా జీవితాలకి చాలా అవసరమైనవి తండ్రినైనా. అందుకే మీరు ఎన్నో మాటలు రాయించారు, మీ కుమారుణ్ణి లోకానికి పంపించి మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. దాన్ని నమ్మగలిగే ఒక నిరీక్షణ మీ కుమారుని బట్టి, ఆ మాటల్లో నడవగలిగే ఒక విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలని, మీరు ఇచ్చిన మాటల్లో నుండి, మీ కుమారుని ద్వారా మాకు చెప్పించిన జ్ఞానంలో నుంచి నేను కొన్ని సంగతులు మీ పిల్లలకు పంచాలని, మీ పిల్లల ముందు ఉంచాలని ఆశపడుతుండగా, మీ కృపలో నన్ను బలపరచండి. మీ పిల్లలు గ్రహించినట్లుగా, మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని నేను వివరించి చెప్పడానికి సహాయం చేయమని, తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం, ఆయన వెళ్ళిపోవడం మొదటి శతాబ్దంలోనే, ఆయన 33.5 ఏళ్ళలోనే వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. తర్వాత క్రైస్తవం యొక్క పరిస్థితి ఏంటో కూడా మనకు తెలుసు. మొదటి శతాబ్దంలో చాలా హింసల్ని, దాడుల్ని ఎదుర్కొని క్రైస్తవం అనేది ప్రపంచవ్యాప్తం అయింది. ఈరోజుకి చాలామంది నమ్ముకుంటున్నారు, కొందరు నమ్మలేకపోతున్నారు. కానీ ఆ విషయాల గురించి భక్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 4 నుండి 7 వచనాల్లో మనం వాక్య భాగంగా చదవబడిన మాటల్లో మనకు కనిపిస్తుంది. ఏమనంటే 4వ వచనం నుంచి ఒకసారి చూద్దాం మనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఎవరంటే, ఆయన దేవుడు, దేవునితో సమానంగా ఉన్న ఆయన, దేవుని కుమారుడు, దేవునితో సమానంగా ఉన్న, దేవుని స్వరూపం కలిగిన వాడైనా కానీ దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి రావడానికి సిద్ధపడి వచ్చారు ఆయన. ఆయన వచ్చి జీవించి ఎన్నో గొప్ప గొప్ప సంగతుల్ని, దైవికమైన సంగతుల్ని, మన జీవితాలకు అవసరమైన సంగతుల్ని ఆయన ప్రకటించాడు, ప్రకటించమన్నాడు. అదే సువార్త. ఆయన రాకముందు ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయన రాకముందు ఆయన గురించి మనకు తెలియదు, అసలు అర్థం చేసుకోలేము. కానీ వచ్చిన తర్వాత మనం ఆయన్ని అర్థం చేసుకోగలమా అంటే ఖచ్చితంగా అర్థం చేసుకోగలం. ఇప్పటికీ ఆయన గురించి మనం ఆలోచిస్తే ఆయన దేవుని స్వరూపంగా మనం అర్థం చేసుకోగలం అంటే అర్థం చేసుకోగలం. దాని గురించిన ఆలోచన లేకే తప్ప ఆయనలో ఆ విశేషం లేక కాదు. ఏదో మనుషుల్లో ఉన్న అజ్ఞానం, యథార్థత లేకపోవడం, సత్యాన్ని తెలుసుకోవాలి, యథార్థ భావంతో తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆసక్తి లేకపోవడమే క్రీస్తు అర్థం కాకపోవడమే కారణం. ఎందుకంటే దేవుని స్వరూపం కలిగిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. వాళ్ళు కూడా చెప్పారు ఆయన మహిమను ఎలా కనుగొన్నారట,
అద్వితీయ కుమారుని మహిమ వలె కనుగుంటిమి. అలాగే వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని స్వరూపం అనగానే కృప, ప్రేమించడం, ఏదైనా లాభాపేక్ష లేకుండా చేయడం. దానికి ప్రపంచంలో ఎవరైనా అంతలా ప్రేమించి ఏ విధమైన లాభాన్ని కూడా అపేక్షించకుండా ప్రజలను ప్రేమించి కార్యక్రమాలు జరిగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళు ఎవరైనా యేసుకు మించి కాదు. వాళ్ళందరూ కూడా యేసు తర్వాతే యేసుక్రీస్తు అంతగా ఎవరు మనకు కనిపించరు. ఎందుకంటే ఆయనేమో దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు. వచ్చేసి లోకానికి వచ్చి ఏం చేశాడండి ఆయన అంటే ఎన్నో అద్భుతాలు. అసలు ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని వ్యాధులకి మందులు లేవు, అన్ని రోగాలని మనం నయం చేయలేం. కానీ ఆయన నయం చేయని రోగం లేదు, చేశాడు. చేశాడు కానీ ఎవరి దగ్గరైనా పైసా తీసుకున్నాడా అంటే, ఈ రోజున చాలామంది సేవకులు ఎలా ఉన్నారంటే జరిగిందో జరగలేదో పక్కన పెడదాం, వాళ్ళతో యాక్ట్ చేయించి ఏదో చెప్పించి జరుగుతుందని చెప్పి 10,000 రూపాయలు కట్టించుకుని ప్రార్థనలు చేసి పంపించే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? అది దేవుని స్వరూపమా? అది దేవుని లక్షణమా? కాదు. సో కాబట్టి అంటే క్రీస్తులో ఏముందనుకుంటున్నారు? దేవుని స్వరూపం ఉంది, శక్తి ఉంది, ఆ శక్తిని అమ్ముకోలేదు. పోనీ హింసించిన వాళ్ళు కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు, ప్రార్థించాడు వాళ్ళ కోసం. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరని, క్షమించమని ప్రార్థించాడు ఆయన. కాబట్టి ఆయనలో నిజంగా దేవుడంటే మనుషులందరినీ కలిగి చేసింది దేవుడే. ఆ దేవుడు అందరిని ప్రేమిస్తాడు, మంచివారైనా చెడ్డవారైనా అందరిని ప్రేమిస్తాడు. అదే చెప్పాడు ఆయన, నా తండ్రి మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మీరు పరలోకపు తండ్రికి కుమారులు అగినట్లు మీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. అందుకే యేసుప్రభువారు అది చూపించారా లేదా? కాబట్టి ఆయనలో మనకి ఏం కనిపిస్తుందంటే, ఆలోచిస్తే ఆయన బ్రతికిన విధానంలో బైబిల్ చెప్తుంది, ఆ బైబిల్లో ఉన్న ఆయన బ్రతికిన విధానం చరిత్ర ప్రకారంగా మనం ఆలోచిద్దాం, మనకు తెలియని విషయం పక్కన పెడదాం పోనీ, ఆయనలో దేవత్వం కనిపిస్తుంది. ఇంకా అంతకు మించి మనం చెప్పుకోవాలంటే ఇదంతా మామూలు సాధారణ విషయం మన గురించి ఆలోచిస్తే. కానీ ప్రపంచం ఆలోచించిన మరొక విషయం ఉంది, అదే పాపం. ప్రపంచంలో ఎవరైనా పాపం గురించి మాట్లాడుతున్నారా అంటే లేదు, మాట్లాడరు. కానీ చేసేదేమో పాపం. అందుకనే దేవుడు ఏమన్నాడంటే హృదయము బహు ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఆయన ఎన్నో వ్యాధులకు పేర్లు పెట్టారు. మన మధ్యన ఎన్నో వ్యాధులు ఉన్నట్టుగా వాటికి పేర్లు పెట్టినట్టుగా వాటికి మందులు కనిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ హృదయానికి ఒక వ్యాధి ఉంది, ఘోరమైన వ్యాధి, మోసం చేసే వ్యాధి ఉంది అని ఎవరైనా డిక్లేర్ చేశారా అంటే లేదు. అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను పాపుల్నే పిలవచ్చు తిని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపులే. కానీ మరి పాపులు రక్షించాలంటే, పాపుల్ని పాపం నుంచి విడుదల చేయాలి అంటే ఆయన కూడా పాపం లేనివాడిగా ఉండాలి. అలా ఉండగలిగిన ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఒక్కడే. ఆయన అందుకనే భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించి ఆయన కన్యక గర్భవతి కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనే రక్షిస్తాడు తప్ప ఇంకెవరు రక్షించలేరు. కాబట్టి ఆయనకి యేసు అంటే రక్షకుడు, పాపాల నుంచి రక్షించే రక్షకుడు. అందుకనే ఆయన ఒక మాట అన్నాడు కదండి, ఆయన జీవించిన కాలంలో ఏమన్నాడు తెలుసండి, భూమి మీద జీవించిన కాలంలో, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను. ఇలాంటి మాట మనకి ఎక్కడ కనపడదు. అసలు ఎవరి నోట్లోంచి నాలో తప్పుందని మీలో ఎవరు నిరూపిస్తారు? సమాజంలో ఆ రోజున నేను చెప్పేది సత్యం అని చెప్తూ, ఇది యథార్థంగా బ్రతకడం అని చెప్తూ బోధలు బోధిస్తూ నాలో తప్పుందని మీలో ఎవరు నిరూపించను అన్నాడు. అసలు అలాంటి మాట ఎవరైనా మాట్లాడారంటే, నాలో పాపం ఉందని ఎవరైనా సవాల్ చేశారా, అడిగారా? ఎవరు అడగలేదు. కాబట్టి లేదు, ఎందుకంటే వాళ్ళకి పాపం గురించి ఎవరు మాట్లాడరు, సైలెంట్. పక్కన వాళ్ళ పాపం కోసం మాట్లాడతారు, మాట్లాడితే వీళ్ళు పాపం కోసం మాట్లాడతారంటే మాట్లాడరు. అందరూ కావాలంటే దోషులని చెప్తాం, మనం మాత్రం
పవిత్రుల కింద. ఇంతకీ మనం పవిత్రులు అంటే ప్రశ్నే, పెద్ద ప్రశ్న. కానీ అది యేసుప్రభు దగ్గరికి వస్తే మళ్ళీ తేలిపోతాం. ఎందుకంటే ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకొచ్చి ఏం చేశారు, ఆయన మధ్య నిలబెట్టి రాళ్ళతో కొట్టాలనుకున్నారు. బోధకుడు ఏం చేయమంటావు, కొట్టమంటావా వద్దంటావా అని అడిగారు. శోధిస్తూ ఆయన్ని నేరస్తుని చేయాలని ఉద్దేశంతో అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదట రాయచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనస్సాక్షిలో గద్దింపబడి ఒకటి తర్వాత ఒకడు వెళ్ళిపోయాడు. అంటే కొట్టకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా పాపులేని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి యేసుప్రభు వారు వెంటపడి మరి వాళ్ళని కొట్టచ్చు. తెలిసే మీకు సంగతి, వీళ్ళు కొట్టడానికి వచ్చి పాపం లేనివాడు మొదట రా వేయమంటే వెనక్కి వెళ్ళిపోయారంటే మనస్సాక్షిలో గద్దింపబడి యేసుప్రభు వారు వాళ్ళని కొట్టచ్చా కొట్టకూడదా? ముందు అమ్మ నువ్వు పక్కనండు, బాబు మీరు అందరు రండి అని ఆయన కొట్టాలి. ఇప్పుడు ఈవిడిని కొట్టాలి, వాళ్ళని కొట్టాలి. ఎందుకు వచ్చిన గొడవ, మనల్ని ఆయన ఉంటే దొరికేస్తామని వాళ్ళు పక్క పోయారు. ఆవిడ ఉంది అమ్మ, ఇంకెప్పుడు పాపం చేయకు అని అన్నాడు. సో కాబట్టి పాపం గురించి మనకు తెలియపరచడంలో పాపం ఎంత ప్రమాదకరమైందో చెప్పాడు ఆయన. పాపం లేకుండా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అసలు మచ్చుకి ఆ పాపం అనే దానికి సంబంధించి ఏది కూడా ఆయన దగ్గర మనకు కనిపించదు. డబ్బా ఏదైనా సరే, సుఖమా ఏమీ లేదు. నన్ను పంపిన నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చి ఉంటుంది. నా ఇష్టం నెరవేర్చుకుంటుకు, అంటే భూమి మీద శరీరాన్ని ధరించుకుని శరీర ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదన్నాడు ఆయన. కాబట్టి ఆయనలో మనకి ఏం కనిపిస్తుందంటే కృప కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, త్యాగం కనిపిస్తుంది, పరిశుద్ధత కనిపిస్తుంది. దేవుళ్ళలో ఉంటే ఏ లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన అలా భూమి మీద బ్రతికాడు. ఇది కాదా దేవుని స్వరూపం అంటే నిజమే. అలాంటి ఆయన గురించి బ్రతుకులోనే చూపించాడు దేవుడంటే ఏంటో. అలాంటి ఆయన గురించి సువార్త ప్రకటిస్తుంటుంటే ఆ ప్రకాశవాట అవిశ్వాసులైన వారికి అర్థం కావట్లేదట, నమ్మట్లేదట. వారి మనోనేత్రాలకు సాతాన్ ఏం చేస్తుందట, గుడ్డితనం కలుగు చేసెను. అయినను ఆ చివరి మాటలో ఉంటుంది ఏమనంటే, ఏడో వచ్చి అయినను ఆ బలాధిక్యం, మేము నమ్ముకున్నాం, మేము దేవుడి కోసం బాగా నిలబడ్డాం, అయితే అయినను ఆ బలాధిక్యము మామూలమైంది కాక. ఆ గొప్పతనం మాది కాదు. ఇప్పుడు చూడండి, గాడిదకి గొప్పతనమా లేదా గాడి మీద కూర్చున్న యేసుప్రభువారి గొప్పతనమా? యేసుప్రభువారి గొప్పవాడు కాబట్టి ఆ గాడిద నడుస్తున్నప్పుడు అవన్నీ మట్లనివి వేసారు వాళ్ళు, బట్టలవి దారి పొడిగినా పరిచారు. యేసుప్రభువారు లేకపోతే ఆ గాడిద మీద వేస్తారు తప్ప గాడిద కింద వేయరు, తెలుసు కదా. ఆ గొప్పతనం యేసుక్రీస్తు ప్రభువారిది. అందుకనే వాళ్ళు ఏమన్నారు తెలుసా, అయినను ఆ బలాదిక్యం మామూలమైంది కాదు, ఎందుకంటే మా ఘటాలు మట్టివి, మా ఈ శరీరాలు మట్టివి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరాలు మట్టినే ప్రేమిస్తాయి తప్ప, మట్టి కోసమే పాకులాడతాయి తప్ప, దేవుడు కోసం బ్రతకాలి, దేవుని మాటలను ప్రకటించాలి అనే సాహసం, అలాంటి ఆలోచన, దేవుని జ్ఞానాన్ని సంపాదించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, అవన్నీ దేనికోసమట, కూటు కోసం. కూడు దేనికోసం అంటే కడుపు కోసం, అదే ఈ మట్టి దేహం కోసం. కానీ వాళ్ళైతే ఏమన్నారు తెలుసా, అయినను ఆ బలాధిక్యము. వాళ్ళు కొన్నదాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. యేసుప్రభువారిని పిలిస్తే వాళ్ళకి అర్థమయ్యి బ్రతుకులు అర్థమైంది. మన మధ్యన ఎవరైనా నిస్వార్థపరుడై ఉండి, అమిత శక్తిమంతుడై ఉండి బ్రతుకుతూ దేవుని మాటలు ప్రకటిస్తున్నారే అని అనుకుందాం. పరలోకం కోసం లేదా పాతాళం కోసం నరకం కొరకు మనల్ని జాగ్రత్త చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం, అవసరమైతే నమ్మితే ఏం చేస్తాం, అన్నీ వదిలేయాలంటారా వదిలేయమా? అలాగే వదిలేశారు. మరొక నిదర్శనం ఏంటో తెలుసండి, ఆయన శిష్యులే, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన దేవుని స్వరూపి అనడానికి మరొక సాక్షి ఏంటో తెలుసా, ఆయన శిష్యులే. అందుకనే వాళ్ళు అన్నారు, ఆయనను మా ఆ బలాదికి మామూలమైంది కాక మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదంటే, వాళ్ళు
దేవుని జ్ఞానాన్ని ఐశ్వర్యంగా బ్రతకరు. అది క్రిస్టియానిటీ. అంటే ఇది జరగాలి క్రైస్తవుల్లో. లోకంలో క్రైస్తవుడికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆనాటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ రేంజ్లో కాకపోయినా ఏదో ఒక రేంజ్లో ఉంటాయి. కానీ క్రైస్తవుడు ఇలాగే బ్రతకాలి. అందుకే దేవుడు పౌలు గారు ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే, జీవవాక్యముని చేత పట్టుకుని జ్యోతులు వలె మీరు కనబడుచున్నారు. అంటే మనం జ్యోతుల్లో కనబడాలనుకుంటున్నాం. మన దురదృష్టం ఏంటంటే చెడ్డవారిని జ్యోతులు అంటుంది ప్రపంచం. ఏమని, బాగా డ్యాన్స్ చేస్తేనట మెగాస్టార్ అట, బాగా ఫైట్ చేస్తేనట రెబల్ స్టార్ అట. రెబల్ కూడా స్టారే, కాళ్ళు ఎగరేస్తేనట పవర్ స్టార్ అట. చాలా స్టార్లు ఉన్నారు, ఇంకెన్ని స్టార్లు వచ్చేస్తారో తెలియదు. మనం ఎవరు అనుకుంటున్నారు, దేవుని నక్షత్రాలు, వాక్యాన్ని ప్రకటించే జ్యోతులు. కాబట్టి మట్టి శరీరానికి ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అలా ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఎందుకంటే అలా మనం బ్రతికితే ఆయన చెప్పినట్టుగా, ఆయన కోరుకున్నట్టుగా మహాలోకానికి మనల్ని తీసుకువెళ్ళాలన్నదే యేసుక్రీస్తు ఆలోచన. క్రిస్మస్ అంటే ఇక్కడ కాదు, క్రీస్తు వచ్చింది ఇక్కడ మనం పండగ చేసుకోవడానికి, ఇక్కడ సందడి చేసుకోవడానికి, ఇక్కడ హ్యాపీ హ్యాపీగా బ్రతకడానికి కాదు. కానీ ఫుడ్ తినేసి అన్ని తెలిసి నిజంగా నిజమైన హ్యాపీ ఎక్కడ అనుకుంటున్నారు, క్రీస్తు వచ్చింది ఇక్కడ ఉండడానికి కాదు, అక్కడ తీసుకెళ్ళడానికి. నిజమే, క్రీస్తు వచ్చినందుకు, క్రీస్తుని నమ్మినందుకు. నువ్వు భూమి మీద క్రీస్తుని నమ్మావా, పరలోకంలో తండ్రి పొంగిపోతాడు. పాపి మారు మనసు పొందితే తండ్రికి ఏటట, తన దూతల ఎదుట ఎక్కువ సంతోషం. ఇంకా యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. కాబట్టి నిజంగా మనకు క్రిస్మస్ ఆనందం ఎప్పుడంటే, నిజమైన క్రీస్తు వచ్చినందుకు నీ జీవితం ఎప్పుడు సార్థకత ఏర్పడుతుందంటే, నువ్వు నమ్ముకున్నప్పటికంటే, లేదా క్రైస్తవుడిగా నువ్వు ప్రేయర్ చేసినప్పటికంటే, లేదా ఒక గ్యాదరింగ్లో కూర్చుని దేవుని మాటలకు విలువిస్తూ కూర్చుని వినడప్పటికంటే పరలోకి వెళ్ళి చూసా, అప్పుడే నీకు సార్థకత. అంటే మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఏర్పడచ్చు. ఈరోజు దేవుని స్తుతించా, రేపు స్తుతించకపోతే, ఈరోజు దేవుని కుమారుడిగా ఉన్నావు, రేపు ఉండకపోతే వెళ్ళిపోవచ్చు కదా. అలా ఎందరో వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు మట్టి ఘటాల్లో ఈ ఐశ్వర్యం కలదని దేవుని కోసం బ్రతకరు. అది క్రిస్టియానిటీ ఎంత గొప్పదో అదే నిదర్శనం. వాళ్ళు కూడా పామరులు, పండితులేమి కాదు. కానీ పండితులే ప్రపంచానికి ఏం చెప్పారు, పామరులే పండితులకి ఏం చెప్పారు అనుకుంటున్నారు, మహాజ్ఞానాన్ని చెప్పారు. అదే ఇంకా మనం ఆలోచించాలంటే, ఇంకొకలా చెప్పాలంటే, గాడిదలు చేతే మనుషులకి దేవుడు బుద్ధి చెప్పించాలనుకున్నాడు. బిలాముకి ఎలాగ చెప్పించాలనుకున్నాడు, బిలాము ఎవరు అనుకుంటున్నారు, డబ్బు 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 అంటే పరిగెట్టేవాడు. కానీ ఆ బిలాముకి గాడి చేత బుద్ధి చెప్పించాడు, అయినా మారలేదు. ఇదే నేటి అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బిలాములు, క్రైస్తవులేమో గాడిదలు. అంటే దేవుని స్వరాన్ని చెప్పడానికి వాళ్ళని వాళ్ళు తగ్గించుకునే, క్రీస్తును మోసే ప్రకటించే గాడిదలు. కాబట్టి ఈ మట్టి ఘటం అనేది ఎందుకు, అసలు ఒక సీక్రెట్ మనం ఆలోచించాలి, నిజంగా మనం ఒప్పుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఎలాగో వచ్చి వాళ్ళం అయితే అక్కడికి వస్తాం, ప్రకటిస్తే నమ్మితే నమ్ముతాం, లేకపోతే లేదు. కానీ ఆయనే ఎందుకు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాలి, ఆయనే ఎందుకు రావాలి. నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదని బైబిల్ చెప్తుంది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆయనే ఎందుకు రావాలి, వచ్చి ఎందుకు ఆయనే మన మధ్యన బ్రతకాలి, ఆయనే ఎందుకు స్వయంగా దేవుని మాటలు చెప్పాలి. అంటే మన మీద ఆయనకు అంత ఇంట్రెస్టా, రమ్మనండి ముఖ్యమంత్రి గారిని రమ్మనండి, వస్తారా, ఏదైనా పని ఉంటే. కానీ ముఖ్యమంత్రి కానప్పుడు నడిచారు ఆయన, అంతే కదండి ప్రజల మధ్యకి. ముఖ్యమంత్రి అయినప్పుడు నడవగలరా, కానీ ముఖ్యమంత్రి పోస్ట్ వదిలేసి నడవగలరా, పోస్ట్ వదిలేసి నడిచాడు ఆయన, ఎవరనుకుంటున్నారు, యేసుప్రభు. ఎందుకు మన మీద అంత ఇంట్రెస్ట్,
ఎందుకు ఆయనకు మనతో ఏం పని? వాకి ఇంకా మనం చూస్తే మన కోసం ఆయన ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు. అంత ప్రేమ అంటే మనతో ఏదో సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఏంటంటే ఈ మట్టి శరీరాలలో ఆయన పెట్టిన ఆత్మ ఉంది. మనందరికీ తెలుసు. మనం ఏం చెప్తామంటే బైబిల్ ఏం చెప్తుందంటే నరుణ్ణట నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మించి అంటే ఆకారాన్ని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుదగా నరుడు జీవాత్మాయన అంటే దేవుడు పంచిన ఆత్మది, ఆత్మలకు తండ్రి అని బైబిల్ చెప్తుంది. సో ఈ మట్టి శరీరాల్లో మనవనే ఆత్మలో ఉన్నాం. ఈ మనవనే ఆత్మలో ఒక టైం అయిపోగానే ఇందులో నుంచి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత ఇందులో ఉండి నువ్వు చేసిన నేరాలకి నీకు శిక్ష పడుతుంది. ఒకవేళ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ప్రేమించి దేవుని సంకల్పాన్ని ప్రేమించి ఇష్టపడి భూమి మీద దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటే నీకు దేవుని కుమారుడిగా ఉండే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని ఇవ్వాలన్నదే దేవుని ఆలోచన, సంకల్పం. అందుకనే చూడండి, మన కొడుకు ఇంటికి రాలేదు, లేట్ అయిపోయింది. వస్తాడులే అని ఇంట్లో పడుకుంటామా? గేటు ముందు తిరుగుతాం ఫస్ట్. ఇంకొంచెం టైం పెరిగే కొద్దీ గేటు బయటకు వస్తాం. ఇంకొంచెం టైం పెరిగే కొద్దీ అందరికీ ఫోన్లు చేస్తాం. ఇంకొంచెం టైం పెరిగే కొద్దీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మనం కూడా ఊర్లెంబడి తిరుగుతాం. అదే పొజిషన్. మనిషి కుమారుడు దేనికి వచ్చాడు? నశించిన దాన్ని వెతకి వచ్చాడు. అందుకనే మనల్ని కూడా మీరుండండి, వాళ్ళు వస్తే వాళ్ళకి ప్రేయర్ చేసి పంపించండి అని అనలేదు. సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఇది సువార్త మనకు ఎలా అయింది? నిజంగా సువార్త అంటే ఏంటి? క్రీస్తు పుట్టాడు, బ్రతికాడు, ఎన్నో బోధలు బోధించాడు, అలాగే రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి. ఇది మనకు సువార్త ఏంటి? ఇది క్రీస్తు జీవితం కదా. అంటే అందులోనే ఉంది మనకి మోక్షం, మోక్ష మార్గం. కాబట్టి మీరు ఆలోచించండి, నిజంగా అన్ని మంచి వార్తల కంటే ఉద్యోగం రావడం మంచి వార్త, పిల్లలు పుట్టడం అనేది ఒక మంచి వార్త అని అనుకుంటే ఎన్ని తాత్కాలిక ఆనందాలు, కానీ నువ్వు మోక్షానికి వెళ్తావు, దేవుని కుమారుడిగా దేవుడున్న లోకంలో ఉంటావు అనేది నిజంగా సువార్తే. అందుకని ఎవరు అన్ను నమ్మినా నమ్మకపోయినా బైబిల్ అందుకని ఏముందంటే సువార్త అని అంది. క్రీస్తు గురించి చెప్పడం అదే అసలైన సువార్త. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా టెంపరీ వార్తలు. ఉద్యోగం వచ్చింది, ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఒక నెల జీతం అందిన తర్వాత కొంచెం, తర్వాత అందులో ప్రాబ్లమ్స్తో కొట్టుబిట్టు పడతాం, తర్వాత రిటైర్డ్ అయిపోతాం. అన్నీ అయిపోయిన తర్వాత ఏముందనిపిస్తుంది? ఈ జీవితం ఇంత సాధించా, ఏం ఉండదు నిజంగా, ఏం ఉండదని మనకి ఎలా మనకు అర్థమవుతుంది తెలుసా? మహాజ్ఞాని సొలొమోను గారు క్రీస్తు పూర్వం, ఆయన అంత ధనవంతుడు ఎవరు లేరు. ఆయన కూడా బాగా హ్యాపీగా అతని కళ్ళు చూసిన దాన్ని ఏది కాదనుకుంటే అంత అనుభవించాడు, బాగానే ఉంది, అంతా సమకూర్చుకున్నాడు. కానీ చివరికి ఏమన్నాడు తెలుసా? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఆయన బయటకు అన్నాడు, బైబిల్లో రాశాడు. మనమైతే లోపల అనుకుంటాం. ఎన్నిసార్లు అనుకోలేదు, ఈ జీవితం వ్యర్థం, ఈ పిల్లల వ్యర్థం, ఈ భార్య వ్యర్థం, వీళ్ళందరూ వ్యర్థం, ఎందుకు వచ్చిన బ్రతుకు అని వదలలేక, కలిసి నడవలేక, నడవడమే తప్ప ఈ బ్రతుకులో ఏముంది? కారణం మనిషిలో ఉన్న దురాశలు, అత్యాశలు. దురాశ గర్భం ధరించి పాపం కనుక, పాపం పరిపక్వమే మరణం కనుక. అలాంటి దేవుని పిల్లలైన మనం, మన బ్రతుకేంటో, మన గమ్యం ఏంటో, అసలు దేవుడు ఎందుకు సృష్టించాడో అనే విషయాలు చెప్పినా కూడా ఆలోచించడానికి కూడా తీరికలేని ప్రపంచం. అలాంటి పరిస్థితి ఉన్న మనుషుల్ని కాపాడాలనే ఉద్దేశంతో వచ్చి మన తట్టి లేపడానికి ఆయన అంతలా బ్రతకాల్సి వచ్చింది, త్యాగపూరితంగా ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అందుకనే ఆయన ఒక మాట అంటాడండి, ఏమంటే యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది. మీకు తెలియని విషయం చెప్తాను ఏంటంటే, ఆయన అన్నాడు, మీకెవ్వరికి ఏం తెలీదు, మీ శరీరమే గొప్ప అనుకుంటున్నారు. మీ శరీరం ఏమీ కాదు, కేవలం రూపాయి కూడా కాదు. కేవలం ఏంటనుకుంటున్నారు? నిష్ప్రయోజనం. ఆత్మే మీ శరీరాన్ని జీవింప చేస్తుంది. ఆత్మే మీరు, మీరు కానీ శరీరంగా బ్రతుకుతున్నారు తప్ప ఆత్మగా బ్రతకట్లేదు.
ఏ మనిషి అయినా శరీర బ్రతుకు బ్రతుకుతున్నాడు తప్ప ఆత్మ బ్రతుకు బ్రతకట్లేదు. ఆత్మ బ్రతుకు అంటే ఈ లోకానికి దేవుడు శరీరంలో నన్ను ఉంచాడు, తర్వాత నేను వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి? దేవుడు ఎందుకు ఉంచాడు? అసలు ఆయనే ఎందుకు వచ్చాడు? అంటే ఇలా బ్రతకాలని చెప్పడానికి ఆయన రావాల్సింది ఎందుకు? అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? కానీ మనం అందరం ఆత్మగా జీవించకపోతే ఆయన ఏమన్నాడంటే, నేను చెప్పు మాటలు, నేను చెప్పు మాటలు, యోహాను సువార్త 6:63, ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే మన శరీర బ్రతుకు బ్రతుకుతున్నాం. ఏమంటే డాక్టర్ అంటాం, యాక్టర్ అంటాం, లేకపోతే ఏదన్నా అంటాం, లేదా పలానా వాళ్ళకి భర్తను అంటాం, లేదా భార్యను అంటాం, పలానా వాళ్ళకి తండ్రిని అంటాం, పలానా ఊరు అంటాం, ఏదైనా శరీర బ్రతుకు సంబంధించిందే తప్ప అందులో ఆత్మ బ్రతుకు సంబంధించింది ఒక్కటైనా, ఒక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా మాట్లాడారా? మాట్లాడుతున్నారా? కానీ అదే యేసుక్రీస్తు మాటల్లో ఆత్మ, నిత్యత్వం, పరలోకం. అందుకనే నేను మీరు జీవం లేని దానిగా మర్చిపోయి ఉందో లేదో అసలు నమ్మకం విధంగా మీరు ఉంటున్నారు చూసారా, ఆత్మకి దాని జీవం గురించి చెప్పడానికి వచ్చాను. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే నాశనులని శక్తి ఉందట దేనికి? ఆత్మకి. ఆత్మకి నాశనం లేదు, శక్తికి నాశనం లేదు. నాశనం లేని శక్తి ఆత్మకుంది. ప్రపంచం చెప్తుంది శక్తికి నాశనం లేదు. శక్తిని మనం పుట్టించలేము, శక్తిని నాశనం చేయలేం. శక్తి ప్రపంచంలో ఉందంటారు. కానీ ప్రపంచంలో ఉందంటే అది దేవుడు కలిగిస్తే ఉంది తప్ప కలిగించకుండా లేదు. ప్రపంచానికి తెలియని ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయన మాటలో, ఆయన మాట ద్వారానే దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు. సో ఆయన మాటల ద్వారానే మనకు ఆత్మ జీవం ఉందని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇలాంటి మనల్ని పరలోకానికి చేర్చాలని, ఇలాంటి మాటలు చెప్పి పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనం పరలోకం వెళ్తే అప్పుడు ఆయన పుట్టినందుకు ఆయనకు ఆనందం, ఆయన వచ్చినందుకు పని జరిగింది. పని జరగలేదనుకోండి ఆయనకు ఆనందం ఉంటుందా? సో కాబట్టి పరలోకం వెళ్ళే విధంగా మన ఆలోచనలు ఉండాలి. కారణం బైబిల్ చెప్తుంది. అక్కడ ఒక విషయం చూద్దామండి, అసలు నమ్మకపోవడానికి, మనుషులు అవిశ్వాసంగా ఉండడానికి కారణం ఏంటో అక్కడ బైబిల్ చెప్తుంది. 2 కొరింథీ 4:4 మనం ఆలోచిస్తే దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు, అదే చదువుదాం, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతరాలకి ఏం చేస్తుంది అనుకున్నారు? ఏంటి అవి? ఎందుకండి అవిశ్వాసం అంటే? అవిశ్వాసం ఉంటే ఏమవుతుందో తెలుసా మీకు? కళ్ళు కనపడవు. కళ్ళు అంటే ఏ కళ్ళు అనుకుంటున్నారు? ఈ కళ్ళు కాదు, మనోనేత్రాలు కనపడవు. అందరినీ నమ్ముతాం, బాగానే అందరిని నమ్ముతారా? నమ్మరా? భార్యని నమ్ముతావు, పిల్లల్ని నమ్ముతావు, భర్తను నమ్ముతావు, వ్యాపారస్తులను నమ్ముతావు, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మవు. దేవుణ్ణి నమ్మడం అంటే నీకు నచ్చినట్టుగా నమ్ముతున్నావు, దేవుణ్ణి దేవుడిగా నమ్మట్లేదు. దేవుణ్ణి దేవుడిగా నమ్మాలని చెప్తే అప్పుడు ఏమవుతుందో తెలిసి అవిశ్వాసం. దేవుడు కనబడాలి. ఒక విషయం ఏంటంటే దేవుడు కనబడ్డు, కనబడడం కుదరదు. కాబట్టి కనబడినంత మాత్రాన లేడని అనగలవా? లేడని అనలేదు. ఎందుకంటే ప్రకృతి కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో దేవుడు కనిపించాలి, అర్థం అవ్వాలని అనుకున్నాడు. ఆయన గురించి తెలియశక్యమైందేదో ఆయన ఏం చేశాడట? జగదుత్పత్తి మొదలుకొని వస్తువుల గురించి ఆలోచించటం వలన తేట పడే విధంగా ఆయన ప్రకృతిలో పెట్టాడు. కానీ ఈ ప్రకృతిని మనం తేరగా అనుభవిస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రకృతిని దేవుడు చేశాడా చేయలేదా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా చేశాడని నమ్మి తీరాలి. ప్రకృతిలో ఎన్నున్నాయండి అద్భుతాలు. మనం అసలు వాటి గురించి మాట్లాడడం కానీ పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల మొక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మట్టిలోంచి వచ్చాయి. కానీ మట్టి వాసన చూడండి, పువ్వు వాసన చూడండి. మట్టి ఎందుకు మొక్కను మొలిపించింది? ఆ మొక్కకి ఎందుకు పువ్వు పూసింది? ఆ పువ్వెందుకు పరిమళాన్ని
వెదజల్లుతుంది. అదే పరిమళం మళ్ళీ ఒకలా కాకుండా మల్లెపువ్వైతే మల్లెపువ్వు పరులు. అదే పరిమళం ఎందుకు భూమిలోంచి రావట్లేదు? దేవుడు చేస్తున్నాడు. ఉల్లిపాయ వేర్లకు మలుస్తుంది కదండి, ఉల్లికాళ్ళకి. దానికి ఏముంటుంది? తొక్క ఉంటుందా? ఉండదా? ఎందుకు తొక్క ఉండాలి? మనకు ఉల్లిపాయ కావాలి తప్ప తొక్క అవసరం లేదు. కానీ మనకు ఉల్లిపాయని ఇవ్వడానికి ఉల్లి మొక్క తొక్క కూడా పెట్టి ఎందుకు ఇస్తుంది? దేవుడే. కమలాపండు తొక్క ఉంటుంది, కానీ ఇవన్నీ అనుభవిస్తున్న మనకి దేవుడే చేశాడని మహానుభావుడు యేసుక్రీస్తు వచ్చి చెప్పినా కూడా, ప్రాణం పెట్టినా కూడా పోనీ మామూలుగా ఆలోచించలేమనుకుందాం. అలా బ్రతికి, నిస్వార్థంగా బ్రతికి చెప్పినా కూడా ఆలోచించలేకపోతున్నావంటే ఎందుకు ఆ అవిశ్వాసం? కాబట్టి ఆ అవిశ్వాసం ఎందుకంటే మనలో యథార్థత లేకపోవడం వల్ల, మనిషిలో యథార్థత లేకపోవడం వల్ల. ఆయన ఒక మాట అన్నాడండి, విశ్వాసం లేనివాడిని. ఆయన అద్భుతాలు చేసిన వల్ల, చేసిన తర్వాత కూడా విశ్వసించిన వాళ్ళని ఏమే ఉన్నాడు తెలుసా? విశ్వాసము లేని, ఆ మాట ఎలా ఉంటుంది తెలుసు? చాలా మూర్ఖ తరము. మూర్ఖ అంటే మీరు ఏదో తిట్లా అనుకుంటారు, మన పరిస్థితి అది. ఆయన ఈ ప్రకృతి ద్వారా ఆయన ప్రేమను తెలియపరచడమే కాకుండా ఆయన కుమారుణ్ణి పంపించి కూడా ఆయన ప్రేమను తెలియపరుస్తున్నా కూడా ఆలోచించలేకపోండి ఏమంటారు? ఏ ఆలోచించకూడదా? ఆలోచిస్తే ఏంటి వచ్చే నష్టం? బైబిల్ చెప్పిన జ్ఞానాన్ని ఎవరు తప్పు పట్టలేరు, కాదనలేరు. బైబిల్కి మించిన జ్ఞానాన్ని ఎవరు చెప్పలేరు. అది గొప్పతనం. ఎందుకంటే అవన్నీ ఒక్క కాపరి వలన అంగీకరింపబడినవి. మట్టి మూసలో 7 మార్లు ఊదిన వెండి అంత పవిత్రములు, మూలు కొలలతో బిగబట్టబడిన బట్టుగా ఉన్నాయని, మోకులతో బిగగొట్టబడినట్టుగా ఉన్నాయని బైబిల్ మాటలు చెప్తున్నాయి. కాబట్టి బైబిల్ మాటలు ఒకవేళ ఐ దేవుని మాటల కాదా, వ్రాయబడ్డవి పుస్తకాల్లో ఉన్నవి అని అనుకుంటే ప్రపంచంలో నువ్వు నమ్మిందేంటి? పుస్తకాలను కదా. ఇప్పుడు చదువుకుంటుంది ఏంటి? స్కూల్లో పుస్తకాలు కదా. ఇన్ని చదువులు, ఇన్ని డిగ్రీలు పుస్తకాలు కదా. అవి రాసినవి మనుషులు కదా. మరి ఎందుకు చదువుతున్నావు? ఎందుకు డిగ్రీలు పొందుతున్నావు? ఎందుకు అంత కష్టపెడుతున్నావు? అందులో విషయం ఉందనే కదా. కాబట్టి విషయం ఉంటే నమ్మాలి కదా. అలా నమ్మడానికి విశ్వాసం లేని ఈ తరం వారికి దేవుడు విశ్వాసం కలిగించడానికి, అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్పి, మనం నమ్ముతున్న విశ్వాసం, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం చూసారా, అందులో ఉన్న బలం ఏంటి, అందులో ఉన్న శక్తి ఏంటి అనే దాన్ని బైబిల్ ఒక్క మాటలో చెప్పేశాడు ఆయన. ఎవరు పుంకల పుంకలకి ఏమి రాయించలేదండి దేవుడు. కొన్ని రాయించాడు. ఒకవేళ రాయాలనుకుంటే అసలు మన జీవితమే సరిపోదు, భూలోకమే సరిపోదట. ఇప్పుడున్న చదువులు చదవడానికి జీవితమే సరిపోవట్లేదు మనకి. అలాంటిది భూలోకం సరిపోయిన గ్రంథాలు రాస్తే ఏం చదవగలరా? ఏప్రిల్కి రాసిన పత్రిక. తొందరగా కొన్ని విషయాలను ఆలోచించుకుని మనం ముగించేద్దాం. 11:1 విశ్వాసమనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును. విశ్వాసం అనేది ఏటట? మా విశ్వాసం అనేది మీవు నిరీక్షిస్తున్న క్రైస్తవులు చాలామంది ఏదో వాళ్ళది మూఢభక్తి అని అనుకుంటారు. కానీ మూఢభక్తి అంటే భక్తి చేస్తూ ఇతరులని దూషించడం లేదా ఇతరులపై దాడులు చేయడం లాంటివి చేస్తే మూఢభక్తి అని అనుకోవాలి. కానీ వాళ్ళు విశ్వసిస్తూ పాపం మానేస్తూ పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతూ నడుస్తూ ఇతరులను ప్రేమిస్తూ ఇతరులకు ప్రేమను పంచుతుంటే అది ఎలా మూఢభక్తి అవుతుంది? అది ఎలా అంధవిశ్వాసం అవుతుంది? అది మహాజ్ఞానం అవుతుంది తప్ప, వాళ్ళు మహాజ్ఞానులు అవుతారు తప్ప అది మూఢభక్తి అవ్వదు కదా. అందుకనే మా విశ్వాసం ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఏమని? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఎందుకంటే వాళ్ళంత బలంగా నమ్మరు. లేదని అనుకుంటే
ఒక రోజు నమ్మి ఒక రోజు నమ్మనట్టుగా లేదా మాటల్లో నమ్మినట్టుగా చేతల్లోనేమో నమ్మనట్టుగా ఉందిరి తప్ప కానీ సర్వస్వాన్ని కోల్పోయారు ప్రాణాన్ని పెట్టేశారు. అయితే కిందకు చెప్తున్నాడు ఎందుకు నమ్మావంటే మేము నమ్మడానికి ఒక గొప్ప మాట కారణం అదే దేవుని మాట అని చెప్తే ఏమంటాడంటే ప్రపంచములు ప్రపంచములు అంటే ఏంటంటే మనకి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి ఒకటే కదా ప్రపంచం కానీ ఈ ప్రపంచంలో ప్రపంచాలు ఉన్నాయి. మనిషి ప్రపంచం ఉంది జంతు ప్రపంచం ఉంది వృక్ష ప్రపంచం ఉంది పక్షి ప్రపంచం ఉంది కదండి. మనం పక్షుల గురించి మాట్లాడేది పక్షి ప్రపంచం జంతువుల గురించి మాట్లాడేటప్పుడు జంతు ప్రపంచం వృక్షాల గురించి మాట్లాడేటప్పుడు వృక్ష ప్రపంచం ఇలా ప్రపంచంలో ఒక్కొక్కటి చేయలేదు దేవుడు ప్రపంచాలుగా చేశాడు. మనుషులు ప్రపంచం మనం ఉన్నగాడు మనం ప్రపంచమే పెట్టుకుంటాం పక్షుల గురించి చెప్పేటప్పుడు పక్షుల ప్రపంచం ఇలా ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని అన్నాడు. ఇదేంటండి విశ్వాసం కోసం మాట్లాడుతూ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణం అంటే మీరు చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పేస్తారండి అని అనుకుంటారు కదా. దేవుని మాట వలన నిర్మాణమైనవట. అయితే ఇప్పుడు చెప్తున్నాడు మేము ఎలా నమ్ముతున్నామంటే మాకు ఎంత జ్ఞానం ఉందంటే ఆ దాని లోతు ఎంత ఉందంటే అందులో మర్మం ఏముందంటే దేవుని మనం ఆలోచిస్తుంటూ ఉంటాం మనం బైబిల్లో చదువుతుంటాం ప్రారంభ అధ్యాయాలు ఏమని దేవుడు ఆరు నెల కనబడునుగాక భూమి వృక్షములు మొలిపించునుగాక అంటే మాటే కదండి మాట్లాడాడు. అంటే ఆ ప్రపంచంలో ఉన్న వీటన్నిటినీ కలిగించింది మాట ద్వారా. కాబట్టి ప్రపంచములు దేవుని వల్ల దేని వల్ల నిర్మాణమైనవి దేవుని వాక్యం వలన. అప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏమనంటే ఇదేంటంటే ఎంత స్కాలర్ అయినా సరే ఇక్కడ మాత్రం నిలబడి ఆలోచించాలి. అందును బట్టి బైబిల్లో ఒక్క మాట రాయబడిందంటే అందులో చాలా లోతు ఉంటుంది. మనం అనుకుంటాం కలుగునుగాక కలుగునుగాక అని పలకడం ఏంటి అందులో ప్రారంభంలో రాయడం ఏంటి మళ్ళీ బైబిల్లో ఫస్ట్లో రాయడం ఏంటి అని అంటే ఆ మాట వలన కలిగాయని దేవుడు చెప్తున్నాడు. మాట వలన కలిగాయంటే మాట కనబడదు కదా కనబడనది ఎలా కనబడేదాల్లా వచ్చింది కనబడనది కనబడే రూపంలోకి ఎలా వచ్చింది అంటే సృష్టికి అంతటికీ మూలం దేవుని మాట కనబడని దేవుని మాటే కనిపించే సృష్టిగా మారిందని చెప్తున్నాడు. అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం నుంచి నిర్మింపబడలేదని అంటే ఇప్పుడు ఇటుక సిమెంట్ కానీ ఏదైనా సరే అణువులే కదా ఆ పదార్థమే కదా అవన్నీ కూడా కనిపించేవి కదా. మనం ఇల్లు కడుతున్నాం అంటే కనిపించే వాటితో కట్టుకుంటాం ఇసుక సిమెంట్ నీళ్ళు కానీ మూలమైన ఈ మట్టి కానీ ఈ నీరు కానీ ఈ వృక్షాలు కానీ ఇవన్నిటికీ మూలం ఏంటంటే కనబడని పదార్థం. మీరు పదార్థాన్ని విభజించుకుంటూ వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్ళిపోవాలి కనబడని రూపానికి వెళ్ళిపోతుంది నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే శక్తిలోకి. అయితే కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకునిచున్నాం. అంటే సృష్టిలో కనిపించే ప్రతి పదార్థానికి కనబడని పదార్థమే మూలం. ఆ కనబడని పదార్థం దేవుని మాట. కానీ కనబడని పదార్థం కనిపించేదాన్ని చేసిందా? దేవుని మాటని వాళ్ళు అంతలా ఆలోచించగలిగారు అంతలా నమ్మగలిగారు లేదా ఆ మాటలో అంత అర్థం ఉన్నదని దేవుడు బయలుపరిచాడు. అయితే ఎలా అని మనం ఆలోచిస్తే ఒక భక్తుడు బైబిల్ నమ్మాడు అతను ఎవరో తెలుసా? బైబిల్ పట్టుకున్నాడు ఆలోచించాడు కనబడాడు. కనబడని పదార్థాల చేత కనబడే పదార్థం నిర్మాణమైందని బైబిల్లో ఉంది కాబట్టి అంటే ఏదో కనబడని పదార్థం కనిపించేదాన్ని కలిగించిందని ప్రయోగం చేశాడు. అతనే ఎవరనుకుంటున్నారు? హెన్రీ క్యావెండిష్. ఏం చేశాడో తెలుసండి? నీరు ఎలా పుడుతుందో నిరూపించాడు. ఎలా అంటే H2O ఫార్ములా అని ఒక ఫార్ములా ఉంటుంది. ఈ సృష్టి ఏర్పడడానికి అసలు మొదటి జీవం అనేది నీటి ద్వారానే వచ్చిందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. అమీబా ఏర్పడ్డాయి నీటిలో. కానీ అసలు నీటి ప్రారంభం ఏంటంటే కనిపించని దాంట్లోంచే కనిపించే నీరు వస్తుంది. హైడ్రోజన్ 2 అణువుల్ని ఆక్సిజన్ 1 అణువుని గాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.
ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇవన్నీ తెలుసు కదండి మనకి. కానీ అందులో హైడ్రోజన్ రెండు అణువులను తీసుకుని విడగొట్టి ఆక్సిజన్ ఒక అణువుని కలిపితే ప్రయోగం చేశాడు, కనిపించే నీటి చుక్క పుట్టింది. ఇలా నిరూపించి గాలి ద్వారా, గాలిలో ఉన్న ఈ అణువుల ద్వారానే నీరు అనేది వచ్చింది. అంటే గాలి కనిపిస్తుందంటే కనిపించట్లేదు, అంటే కనిపించేది కనిపించని పదార్థం చేత నిర్మింపబడింది. ఆ నీటిలోంచి ఇంకొకటి, ఆ నీటిలోంచి ఆరున్నెల వచ్చింది. ముందేం వచ్చింది బైబిల్ ప్రకారంగా? ఆరున్నెల వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చిందంటే నీళ్ల వలన, నీళ్లలో నుండి కలిగిన వాక్యం, దేవుని వాక్యం వలన కలిగిందని వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరుతురని బైబిల్ చెప్తుంది. అలా దేవుని మాటలే ఈ ప్రకృతిని కలిగించాయని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఒక శాస్త్రవేత్త కనిపించని గాలిలో నుండి రెండు అణువులు తీసుకుని, మూడు అణువులు, ఒక రకమైనవేమో రెండు, ఒకటేమో మరొకటి తీసుకుని కలిపి నిరూపించాడు. ఈ మాట బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు శకం. వాళ్ళు ఎప్పుడు చెప్పారు? 19వ శతాబ్దం కదండి, ఒక 100 సంవత్సరాలు క్రితం. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నమ్మి చదువుకుందామా, బైబిల్ చెప్పేది చదువుదామా? వాళ్ళు చెప్పేది నమ్మి ఆ కేవలం అదే చదువు, అంటే ప్రపంచం ఏం చెప్తుంది అంటే భూమి కోసం ఏం చెప్తే అదే రాసుకుని అదే చదువుకుంటారు. హెన్రీ చెప్పింది ఒకటే, న్యూటన్ చెప్పింది ఒకటే, ఆర్కిమిడిస్ చెప్పింది ఒకటే, ఇలా అన్ని నేర్చుకుని చదువుకుంటారు. కానీ బైబిల్ అయితే భూమి కోసం ఏమి తెలియాలో, ఎంతవరకు తెలియాలో, దేవుని మాటలు నమ్మడానికి, దేవుని నమ్మడానికి, దేవుడు నిజం, దేవుని మాట సత్యం అని తెలియడానికి ఎంతవరకు చెప్పొచ్చు, అవే వ్రాయించబడ్డవి. మనకింకా తెలుసు, నేను చాలాసార్లు చెప్తుంటాను, అది ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలి, ఎందుకంటే ఒక ఇంటర్కు నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు అందరు ఇంటర్కులు ముందే తెల్లగైపోతున్నాయి, అందరూ పెయింట్ వేసేస్తున్నారు. యేసుప్రభువారు అన్నారు, ఒకవేళ ఈ పెయింట్ వేసే స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది, ఈ పెయింట్ వేసే వేయకుండా నల్లగా అయ్యే అవకాశం ఉంటే అందరూ ట్రీట్మెంట్ చేయించేసుకుంటారు. కానీ యేసుప్రభువారు అనేసారు, తెల్ల అయితే నల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. అందుకని అన్నాడు, అయితే గుండె తీసి గుండె ఎట్టలేరని కానీ వైద్యం చేయలేరు కానీ అనలేదు. ఎందుకంటే ఆల్రెడీ చేసి చూపించాడు ఆయన, పక్కటెముకని తీసి ఆ చోటుని మాంసంతో పుడ్చాడు, గాఢ నిద్ర కలిగించేసి అన్నీ ముందే రాయించాడు. అందుకని మన వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. మీరు బైబిల్ నమ్మండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు అర్థమైపోతాడు దేవుడు మీకు. వాళ్ళు కొంతమంది లోకాన్ని పరిశీలించేవారు, ఆ విధంగా పరిశీలించారు. మన దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రత్యక్షతను ఆలోచించాలనుకుంటే బైబిల్లో దాని గురించిన విశేషం ఉంది, విషయాలు ఉన్నాయి. ఆ విధంగా పరిశీలించండి, దేవుడు ఎందుకు అర్థం కాడు. కాబట్టి విశ్వాసానికి మూలమైంది ఏంటి అనుకుంటున్నారు? వాక్యం. ఆ వాక్యం ఇంత గొప్ప సంగతులు రాయించింది. అందుకనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? దృశ్యమైనవి కాదండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. బైబిల్ ఇదో ఇదో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఆయన స్లోగన్ కనిపెట్టాడు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? దృశ్యమైనవి టెంపరీ, అదృశ్యమైనవి పర్మనెంట్. ఇప్పుడు ఏది చూడండి, చెట్టు కొన్నాళ్ళు కనబడితే మాయమైపోద్ది, నువ్వు కొన్నాళ్ళు కనబడితే మాయమైపోతావు, ఏ జంతువు అయినా కొన్నాళ్ళు కనబడితే మాయమైపోద్ది. కనబడంది ఒకటి ఉంది, అదే గాలి, మాయమవదు. నీరు కొన్నాళ్ళు కనబడితే మళ్ళీ మాయమైపోద్ది, అది దృశ్యమైంది, అదృశ్యమైంది. కానీ అదృశ్యమైన లోకాలు ఉన్నాయి, అదృశ్యమైన దేవుడు ఉన్నాడు, అదృశ్యమైన నువ్వు ఉన్నావు, నీ ఆత్మ కూడా ఎవరికి కనబడదు, నువ్వు నిత్యం ఉంటావు, అది నీకు తెలియదు, వాటికి చావు లేదు అని అసలు మహాజ్ఞానాన్ని చెప్పారు వాళ్ళు. మహాజ్ఞానాన్ని చెప్పడానికి బేసిక్గా మనం ఎవడైనా సైంటిస్ట్ అని, ఏదో పండితుడు అని చెప్పుకోవడానికి వాళ్ళు కనిపెట్టిన సిద్ధాంతాలను కదా, వాళ్ళు ప్రూవ్ చేసిన వాటిని కదా యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం. అలాంటి వాటిలో కొన్ని కొన్ని మచ్చుకి రాయించి పడేశారు. ఎందుకంటే అక్కడ దేవుని మాట ఉంది కాబట్టి దేవుని మాటను ప్రూవ్ చేయడానికి, దేవుని మాటకు వలన కలిగిన ఈ ప్రకృతిని గురించి చెప్పారు. ఇంకా మనం ఆలోచిస్తే బైబిల్ జ్ఞానం అనేది ఎంత గొప్పదంటే, నిజంగా బైబిల్ జ్ఞానం ఆలోచిస్తుంటే మనల్ని పరలోకమే తీసుకెళ్ళిపోవాలని ఆలోచించేది.
చెప్తుంది. మనల్ని గొప్పోళ్ళు చేయాలనుకుంటున్నాడు దేవుడు, గొప్పగా చూడాలనుకుంటున్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు అని ఆయన ఇక్కడికి వచ్చి చెప్పాల్సినంత అవసరమే ఉంది. కాబట్టి మరొక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. హెబ్రిల్కి రాసిన పత్రిక, అది చూసే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7 అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సారీ మొదటి పత్రిక 2:7 దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, మర్మమైనట్టుగా బోధించుచున్నాము. చూసారా, మనం ఆలోచిస్తుంటే దేవుని మాట వలన కలిగాయంటే కనబడేడు పదార్థముల చేత మాట కనపడదు కదండి, నిర్మింపబడలేదని కనిపించేది మనం చెప్పింది బైబుల్. అయితే ఈ జ్ఞానము, ఈ జ్ఞానము మొరుగై ఉండెను, మొరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే. విశేషం ఏంటంటే అసలు ప్రపంచం పుట్టిన తర్వాత బైబుల్ పుట్టడం కాదు, బైబుల్ పుట్టిన తర్వాతే ప్రపంచం పుట్టింది. అదే చెప్తుంది బైబిల్ ఏమనంటే, జగదుత్పత్తికి ముందుగానే, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము, మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడట ఈ జ్ఞానాన్నట జగదుత్పత్తికి ముందుగానే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకున్న ఆయన మనకి చెప్పడానికి ఏం చేశాడంటే, చూడండి, పిల్లలు పుట్టి గర్భవతులుగా ఉన్నప్పుడు కానీ, కొంతమంది పిల్లలుగా ఉన్నప్పుడే, నెలల పిల్లలుగా ఉన్నప్పుడే, కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయనుకోండి, సీట్లు దొరకవనుకోండి, ముందే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాగే దేవుడు ఈ భూమి మీద పుట్టించే మన కోసం ఆల్రెడీ మనల్ని ఎందుకు చేయించుకున్నాడు, పుట్టించబోతున్నాడు, మన బ్రతికేంటో మనకు చెప్పడానికి ముందే దేవుని జ్ఞానాన్ని, ఈ వాక్యాన్ని ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు. దీనిని జగత్తుత్పత్తికి ముందుగానే దేవుడు నియమించెను, మన చూడండి, మన మహిమ నిమిత్తము నియమించెను. ఇందులో మనకి ఏముందనుకుంటున్నారు, ఇది పట్టుకుంటే గొప్ప ఉంది, ఏదైనా జ్ఞానాన్ని పట్టుకుంటే మనకేముందంటే ఏదో ఉద్యోగం వస్తుంది, అది వస్తుంది, అంతే, అక్కడతో పోతుంది గొప్ప. కానీ ఇది దీన్ని గొప్ప ఏంటనుకుంటున్నారు, నువ్వు పరలోకి వెళ్ళేంత స్టేజ్కి నిన్ను తీసుకువెళ్ళిపోద్ది. అలాగే మనం ఈ జ్ఞానాన్ని నిజంగా తెలుసుకుని మనం బోధించగలిగితే మనకంటే గొప్పవాడు ఎవరు ఉండరు, క్రైస్తవుల కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మనం అలా ఆలోచించట్లేదు. ఆనాడు వాళ్ళు అలా ప్రకటిస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, భూమిని తలక్రిందులు చేయువారన్నారు. సో జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీన్ని ఏం చేశాడు అనుకుంటున్నారు, మన మహిమ నిమిత్తము నియమించాడు. మనం పుట్టక ముందే, ఈ జగత్తును పుట్టించక మునిపే బైబుల్ దేవుని ఆలోచనలో ఉంది, నియమించేశాడు. కాబట్టి దానికి అనుగుణంగానే జగత్తును చేసి, దానికి అనుగుణంగానే చరిత్రలో కాలం నడుస్తుంటే 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తల చేత అలా 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 రాయిస్తూ చెప్పిస్తూ రాయించాడు. చాలా జాగ్రత్తగా మనుషులకి తన జ్ఞానాన్ని అందించాడు. అలా వచ్చిందే బైబిల్. కాబట్టి ఈ సువార్త ప్రకాశం అట ఇంత గొప్ప మాటలట, అవిశ్వాసం చేత వాళ్ళు ఏం చేస్తున్నారట, నమ్మలేకపోతున్నారట, గుడ్డు వాళ్ళు అయిపోతున్నారట, మనోనేత్రాలను ఏం చేస్తున్నారట, మూసేసుకుంటున్నారట. మన మనసులో దేనికి స్థానం ఉంటుందంటే, చెడుకి స్థానం ఉంటుంది తప్ప మంచికి మాత్రం స్థానం ఉండదు. ఎల్లప్పుడు నరుల హృదయాలు వచ్చినట్ట ఎల్లప్పుడు చెడ్డదట. కానీ అదే మనోనేత్రాలతో ఒక్కసారి మనం చిన్నపాటి విశ్వాసంతో యేసు వైపు చూసిన, ఈ ప్రకృతిలో ఉన్న దేవుని ప్రేమను చూసిన, దేవుడి గురించి మనం ఆలోచించగలం. ఆలోచిస్తే దాని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే బైబిల్ని బట్టి మనం తెలుసుకోగలం. కాబట్టి వాళ్ళు అందుకనే వాళ్ళు దేవుని జ్ఞానాన్నే ఐశ్వర్యంగా, ప్రాణప్రదంగా, జీవిత ధ్యేయంగా, వాళ్ళ జీవితాలకు మహిమనిచ్చేదిగా వాళ్ళు నమ్మారు. కాబట్టే దేన్ని కోరుకోలేదు, దేనికి భయపడలేదు, యేసుక్రీస్తుని ప్రకటించడమే వాళ్ళ జీవితం అంకితమైపోయింది, జీవిత ధ్యేయం అయిపోయింది, ప్రకటించారు. అందుకనే ఈ మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అలా ప్రకాశించిన వాళ్ళు ఒక ఆయన కనిపిస్తాడు మనకి. తీసుకుని మనం ముగించేద్దాం. తిమోతికి రాసిన పత్రిక 2:3 నుండి 5
నా ప్రార్థనల యందు నా ప్రార్థనల యందు ఎడతెగక ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఆలోచించండి. నా ప్రార్థన ఏంటంటే పౌలు గారు అంటున్నారు నా ప్రార్థనల యందు పౌలు గారు తన ప్రార్థనల యందు తిమోతిని ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకంటే నీ కన్నీళ్లను తలంచుకుని ఆయన కన్నీళ్ళు తలంచుకుంటున్నాడట. తలంచుకుని తలంచుకుని ప్రార్థనలు జ్ఞాపకం చేసు అంటే తిమోతి గారి కన్నీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? మీ క్షేమ విషయంలో, మీ క్షేమ విషయంలో అంటే దేవుళ్ళు మీరు ఎదగడం విషయంలో మీకోసం అతను బాధపడే బాధను చూసారు. అతను వంటి వాడు ఎవడను లేడని కొంతమంది భక్తుల కోసం రాశాడు ఆయన పౌలు గారు. అలాంటి వాడు అనమాట ఈయన. నీ కన్నీళ్ళు తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడవల్లని రేయిం బగళ్ళు అపేక్షించచ్చు. పౌలు అంతటి వాడు తిమోతిని ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానా, ఆయన ఏడ్చిన ఏడుపు ఎంత జ్ఞాపకం చేసుకుని దేవుడి కోసం బ్రతకాలనే ఉద్దేశంతో అని చెప్తూ అపేక్షించచ్చు. నీ ఎందున్న, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ మీరు వినండి, నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసం. మనకే విశ్వాసం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ నిష్కపటమైన విశ్వాసం నీకుండాలి. నిష్కపటం అంటే చాలామంది విశ్వాసం కలిగి ఉంటారు కానీ దాంతోపాటు కపటం కూడా ఉంటుంది. కపటం ఉండి విశ్వాసం ఉంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? కానీ వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం. క్రీస్తులో కూడా విశ్వాసం ఉంది కదండి, విశ్వాసానికి కర్త కదా ఆయన, మనకు మాదిరి కదా. కానీ ఆయనలో కపటం ఉందంటే, వేషధారణ ఉందంటే లేదు. నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపం చేసుకుని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అలాంటి విశ్వాసులు కనబడలేదు ఎవరికే, పౌలు గారికి. ఎందుకంటే కపట సహోదరుల వలన ఆపదలో కూడా ఆయన ఇబ్బందులు పడ్డాడు అని చెప్తూ ఏమంటున్నాడు తెలుసా, కిందకు వచ్చేటాడు. ఆ విశ్వాసం, ఆ నిష్కపటమైన విశ్వాసం, జాగ్రత్తగా వినండి, ఆ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, లోయ అనే వాళ్ళ అమ్మమ్మ అనుకుందాం పోని, నీ అమ్మమ్మలోను, నీ తల్లి అయిన ఉనికిలోను వసించెను. ఎక్కడ? లోపల నివసించింది నిష్కపటమైన విశ్వాసం. వసించెను, అది నీయందు సహా వసించుచున్నది. తిమోతి గారు నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అతని అవ్వైన, మా అమ్మమ్మైన లోయి, తర్వాత ఆమె తన తల్లి, తిమోతి గారి తల్లికి నేర్పించింది దేవుని జ్ఞానం. నీ తల్లి అయిన యునేకెలను వసించును, తర్వాత నీలో సహితం వసించును. కాబట్టి మనలో సహితం వసించవలసింది ఏంటనుకుంటున్నారు? విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం. ఎలా? కపటమా లేదా నిష్కపటమా అనేది మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం, సత్యం, యథార్థ హృదయంతో మనం ఆలోచించినప్పుడు అప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడని మనం గురించి మనకి తెలుస్తుంది. మనం భ్రష్టులో అవునో కాదో తెలుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో సద్భక్తితో బ్రతకును ఉద్దేశించి వారందరూ ఏమైపోతారు? హింస నొందుదురు. కాబట్టి దేవుని కోసం మనం ఏదైనా త్యాగం చేసినప్పుడు, ఇప్పుడు ఈరోజు చూడండి, కొద్ది గొప్ప బట్టలు, దుప్పట్లు చలికాలం కదండి పంచడానికి సిద్ధపరిచారు. అలాగే దేవుని మాటలు ప్రకటించడం, దేవుని మాటలు ప్రకటిస్తుంటుంటే తిరస్కారాలు వస్తాయి. దేవుని మాటలకు ఎవరు మనల్ని సన్మానించరు. నమ్మిన వాళ్ళు అయితే సన్మానిస్తారు తప్ప నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. అది క్రిస్టియానిటీకి అయితే వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ అయినా కూడా మనం ఏం చేయాలంటే, మనం మట్టి ఘట్టాలు అయినప్పటికీ మనకు ఎలాంటి కోరికలు ఉన్నా, ఎలాంటి అవసరతలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. దేవునికి వారధులం కావాలి. క్రీస్తుని గాడిదల్లా మనం ఏం చేయాలి? మోయాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ మనం చేస్తున్నట్టు, క్రీస్తు పుట్టాడని ఆనందిస్తున్నట్టు, ఆనందం మనం దేవుణ్ణి ఎరుగుదమని. నిజంగా ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. అంటే ప్రభు కోసం బ్రతికి, ప్రభు కోరుకున్నట్టుగా బ్రతికి ఆనందించమనే బైబిల్ చెప్తుంది. ఒకరోజు మనం ఆనందించడం వలన, దానివలన మనకేమీ ప్రయోజనం లేదు.
అప్పుడే మన జీవితంలో నిజమైన క్రీస్తు పుట్టినందుకు నిజమైన ఆనందం, నిజమైన క్రిస్మస్ వస్తుంది. కాబట్టి క్రీస్తు మనలో వసించాలి ఆయన జ్ఞాన రూపంలో, విశ్వాస రూపంలో. అప్పుడే మనం నిజమైన క్రీస్తు శిష్యులు, నిజమైన దేవుని పిల్లలం కాగలం. మన ఆనందం కూడా పరిపూర్ణమైన ఆనందం అవుతుంది, లేకపోతే మన ఆనందం పోతుంది. నిలబడ్డానని అనుకున్నవాడు తను పడిపోకుండా ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి, దేవునిలో నిలబడ్డానికి ఆలోచించాలి, నిలబడిన తర్వాత పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇదే క్రిస్టియానిటీ లైఫ్. అలాంటి శక్తి బలం ఎవరిలో ఉందంటే మనకి ఆయన నమ్మిన అపోస్తుల్లో కనబడుతుంది. కాబట్టి మనలో కూడా కనబడాలి.